రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో భయంతో కాలం వెల్లదీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తో కాళ్ల బేరం కోసం వైసీపీ ఎంపీని బ్రోకర్ గా పంపించడం జరిగింది అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది బ్రోకర్గా వెళ్ళినటువంటి వైసీపీ ఎంపీ అక్కడ ఏం రాయబారాలు చేశాడు దీనిపై రేవంత్ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో పది మందితో చేయించండి ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాడు అనుకున్నాడు కేసీఆర్ కాకనే శాశ్వతంగా ఉంటాడు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి తనకి తన ఆస్తులకి తన వ్యాపారాలకి ఇబ్బందే లేదు అనుకున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఊహించింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ రాగానే రేవంత్ అయితే ముఖ్యమంత్రి ఎవరులే బట్టి అవుతాడు ఉత్తమం అవుతాడు కోమట్రేడ్ అవుతాడు నాకు ఏదో ఒక విధంగా సహకరిస్తాడులే అనుకున్నాడు కానీ ఇతను ఊహించినటువంటి విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అప్పుడే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైంది ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి విషపు రాతలు రాపించాడు తన విషపుత్రిక సాక్షిలో అలాగే సాక్షి టీవీ ద్వారా కూడా ఛానల్ ద్వారా కూడా చంద్రబాబు మనిషిని నోటు కేసులో దొంగగా దొరికాడని అనేక రకాలైనటువంటి విమర్శలు చేపించాడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బీఆర్ఎస్ఏ మళ్లీ గెలుస్తుందని తన ఛానల్ ద్వారా తన పేపర్ ద్వారా విషప్రచారం చేపించడంతో పాటు వైసీపీ నాయకులు చెవిరెడ్డి దగ్గర నుంచి అనేక మంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారు కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేశారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు అయితే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడు మరి జగన్మోహన్ రెడ్డి అనేక ఆస్తులు ఇక్కడే ఉన్నాయి వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బతుకు బస్టాండ్ అవుతుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి వెంటనే తన సన్నిహితుడైనటువంటి వైసీపీ ఎంపీని రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి దగ్గరకు పంపించాడు ఎవరా ఎంపీ ఏంటి ఆ కథ అని ఒకసారి గమనిస్తే బాలశివురి అని మచిలీపట్నం ఎంపీ ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో అతని పాత్ర కూడా ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డికి బినామీ అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి అయితే ఇతన్ని రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి దగ్గరికి ఈ యొక్క బాలశివురిని మీడియేషన్ కోసం పంపించాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది డీకే శివకుమార్ ఇక్కడి నుంచి వెళ్ళగానే బాలశివురి వెళ్ళి డీకే శివకుమార్ని కలిశాడు అరే నాయన మీరు భారతీయ జనతా పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు నరేంద్ర మోడీ గారికి ఉడిగన్ చేసుకుంటున్నారు అమిత్ షా గారికి కపం కట్టుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీరెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ రేవంత్ రెడ్డికి సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఈ డీకే శివకుమారే తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడి ఇచ్చాడు ఇటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉంటే అటు కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా డికే శివకుమార్ ఉండి ఇద్దరు చాలా కోఆర్డినేషన్తో పనిచేసుకొని తెలంగాణ ఎన్నికల కోసం పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి తెలంగాణపై ఫోకస్ చేసినటువంటి వ్యక్తి డీకే శివకుమార్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఈ డీకే శివకుమార్కి రాయబారం తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంపీ ఏమనంటే మా జోలికి రావద్దు మీకు పండింగ్ ఇచ్చాము మీకు కావాల్సినట్టు చేస్తాము రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటాము అని అరే నాయన ఎప్పుడు అతను ముఖ్యమంత్రి అయితే అయినప్పుడా అతను ముఖ్యమంత్రి అవడం కోసం పోరాటం చేసేటువంటి క్రమంలో తన కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు అండగా నిలుస్తామంటే దానికి విలువ ఉంటుంది తను ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు బీకేదేంది ఇప్పుడు తన ముఖ్యమంత్రి అవ్వకుండా ఉండడం కోసం ఎన్నికల పోలింగ్ రోజు కూడా చివరికి మీరు నాగార్జున సార్ సాగర్ డ్యామ్ దగ్గర గోల్ చేసి నీటి వివాదాలు ఓఎం రేవంత్ రెడ్డి గెలిచేశాడంటే ఇక నీటి వివాదాలు ఉంటాయి చంద్రబాబు మనిషి అది అని చెప్పి విషయం ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీరు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి కేసీఆర్ గెలిపి కోసం ప్రయత్నం చేసినటువంటి మీరు రాయ బేరాన్ని పంపిస్తే లొంగేటువంటి వ్యక్తి అనుకున్నారా రేవంత్ రెడ్డి అదేవిధంగా వీళ్ళు చెప్పారంట మేము ఎలక్షన్ ఫండింగ్ ఇస్తాం ఎంపీ ఎలక్షన్స్కి వేరే రాష్ట్రాల్లో మాకు వచ్చినటువంటి ఎంపీ సీట్లు మేము కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకే సహకరిస్తామని ఈ మాటలన్నీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవకముందు ఎందుకు లేవు మీ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేంద్రంలో మీకు మద్దతు ఇస్తామని మీరు చెప్పే బొమ్మాయి కబుర్లు వాళ్ళు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా పొలిటికల్గా అంత అమాయకుల డీకే శివకుమార్ అంత పిచ్చోడా ఇతను తీసుకొచ్చి చెప్తే మాత్రం రేవంత్ రెడ్డి అంత అనామకుడా ఏమీ తెలియనివాడా జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి సేవాని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి తన కష్టంతో తన స్వయం కృషితో తన చెమటతో తన రక్తంతో తన పోరాటంతో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి నిలిపించినటువంటి మగాడు మనగాడు రేవంత్ రెడ్డి అందుకే అధిష్టానం కూడా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎంతమంది సీనియర్లు ఉన్నా రేవంత్ రెడ్డి గారి చేతిలో అధికారం పెట్టింది అంటే ముఖ్యమంత్రి పీఠం అతనికి అప్పగించింది అంటే తన కష్టం తన శ్రమ తన పోరాటం దానివల్ల మాత్రమే ఇవాళ నీకు అవసరం కాబట్టి ఇవాళ నువ్వు అడిగని చేస్తానంటే రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డితో ఏం పని అండి నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్ని రకాల విషం పోశాడో రేవంత్ రెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి బతుకు మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఆయనకు కూడా ఒక స్పష్టత ఒక క్లారిటీ ఉన్నది కాబట్టి మీ అవసరాల కోసం మీరు కాలుబేయడానికి వస్తే అతనెందుకు దీనికి ఒప్పుకుంటాడనుకున్నారు అంత అమాయకుడు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వీళ్ళ దుష్ట పన్నాగాల గురించి ముందే తెలుసుకున్నాడు అందుకే ఇప్పుడు నేను బ్రోకర్ని పంపించి మీడియేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే చీ కొట్టి పంపించినట్టుగా తెలిసింది డీకే శివకుమార్ గారు కూడా వరే మీ డ్రామాలు మీ బతుకులు మాకు తెలియదా మీ చెల్లి షర్మిలా గారు కూడా డీకే శివకు శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళి కలిసింది గతంలో జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేస్తున్నాడు ఆస్తుల్లో వాటా కూడా ఇవ్వలేదు అని మీ నాయకుడు బతుకెందు నాకు చాలా క్లారిటీ ఉంది సొంత చెల్లినే గాలికి ఎదిలేసినాడు ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇటు కర్ణాటకలో అటు త తెలంగాణలో రెండు చోట్ల జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఉన్న చోట మేము అధికారంలో ఉన్నాడు కాబట్టి భయంతో మా కాళ్ళ దగ్గరకు వచ్చాడు చీ పమ్మన్నట్టుగా డికే శివకుమార్ కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది దాంతో ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితిలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది